ఈ సినిమాలో ఆమె ఆ కార్మికునితో కలిసి లేచిపోయిన ఆమె క్యారెక్టర్ ఆమె ఎవరంటే నీనా గుప్తా. ఆమె ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులను ఎన్నో పొందిందా. మన శ్యామ్ బెనగల్ సినిమాల్లో ఎన్నో సినిమాల్లో నటించి జాతీయ అంతర్జాతీయ అవార్డు పొందిందా. ఇంకొక ఆమె ఆమె మేస్త్రిగా ఒక వారి చేసినప్పుడు ఇప్పుడు తెలంగాణ శకుంతల అని మొన్న చనిపోయింది ఆమె. కానీ అంతకుముందు ఈ సినిమా వచ్చినప్పుడు ఆమె కుక్క పని మాట్లాడుతుంది అది ఆమె పై సినిమాలో ఉంది. అయితే ఇప్పుడు లాస్ట్ చనిపోయిన క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఎన్నో సినిమాల్లో ఇదే నటించింది తర్వాత ఈ సినిమా తర్వాత అర్చన ఆమె పేరు క్యాప్టెన్ కాదు పేరు ఆమె లేడీస్ టైలర్ వదిలే సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆమె ఎన్నో సినిమాల్లో. అంటే ఈ సినిమా వచ్చినప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వీళ్ళంతా తర్వాత చాలా పెద్దగా యాక్టర్లుగా మారిపోయారు. ఈయన గుప్తా అయితే ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా తీసుకున్నాను. ఇంకా ఇంకొక మిగతా విషయాలు చెప్పినవే ఇప్పుడు సారే మహాజే సర్పంచ్ ఇక్కడ ఎవరు పనిచేస్తున్నారంటే అంత సీన్ లేదు. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడే మన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో చూసి వాళ్ళు తాగి నుంచి బయట నుంచి ఓడిలేసుకొని పంపిస్తారు. కానీ ఇవాళ ఇక్కడ ఈ కష్టాలు పడుతున్నారని పట్టించుకునేదంత సీన్ అయితే కనిపించలేదు. అయితే ఇక్కడ సిటీలోకి వచ్చి కొంచెం కష్టపడి డబ్బు సంపాదించుకుందామని వస్తారు. కానీ కొన్ని అనుకోని పరిస్థితులు ఇప్పుడు ఆమె భర్త ఇంకొక ఆవిడతో లేచిపోయింది ఉదాహరణతో తర్వాత గాయపడి గొడవలు ఆమె అసహాయ స్థితిని అసలుగా తీసుకొని ఎంత గొడవ తీసుకోవడానికి మన పరిస్థితులు తల్లి అది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అది అంతగా ఉంది. చాలా బాగా ఆ సినిమా చేశారు. ఆమెకు నచ్చిన తర్వాత ఎంతో మనం నేర్చుకోవాలి.